తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ నాయకత్వంలో 1000 గురుకుల కులాలను పెట్టి నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందిస్తూ ఒక్కో విద్యార్థిపై దాదాపు 1 లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సిరోలు గ్రామంలో ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని కొంతమంది విద్యార్థులు అస్వస్థకు గురైన నేపథ్యంలో నేడు మంత్రి సత్యవతి రాథోడ్ పాఠశాలకు వెళ్లి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. इबंध पड़ी निवाल पिल चाल जाग्रत चूस्क चलो वाले मैं उठा भयपड़े हक స్కూల్ పంపించట్లేము. వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా మందులు కావచ్చు లేకపోతే విరోచనాలు మోషన్స్ అయినాయి కాబట్టి కొంత డిహైడ్రేషన్ కి లోన్ అవుతారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన కొబ్బరి నీళ్లు కావచ్చు లేకపోతే మజ్జిగ కావచ్చు లేకపోతే ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తప్పకుండా పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర గురుకులాలు భారతదేశంలోనే ఒక ప్రఖ్యాతి గాంచినటువంటి గురుకులాలు ముఖ్యమంత్రి గారి మానస పుత్రికలు ఈ గురుకులాలు. ఈ రాష్ట్రంలోనే దాదాపు 1000 పైగా గురుకులాలు స్థాపించి అందులో నాణ్యమైన విద్య నాణ్యమైన భోజనం ప్రతి విద్యార్థికి సాలిన సంవత్సరానికి 1 లక్ష రూపాయల వరకు ఈ వాళ్ళ విద్య మీద గాని వాళ్ళ భోజనం మీద గాని ఖర్చు పెట్టే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కాబట్టి మాకు బాధ్యత ఉంది. ఇంకేదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సిబ్బందికి సంబంధించి కావచ్చు ఆహారానికి సంబంధించి కావచ్చు తప్పకుండా వెంటనే చర్యలు తీసుకొని వాటన్నిటిని కూడా సరిచేస్తాం. ఇది ఎందుకు జరిగింది పిల్లలు కూడా మాకు పెట్టింది బాగానే ఉండే కానీ ఎందుకో సడన్ గా అయింది రోజు తిన్నట్టే తిన్నాం కానీ సడన్ గా అయింది చెప్తున్నారు. ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా